హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఇదే రోజు చరిత్రలో ఏం జరిగి ఉండొచ్చు అని తెలుసుకోవాలనే ఉంటుంది. కానీ అది ఎలా తెలుసుకోవాలి అని కొంతమందికి తెలియదు. అందుకే మన ఛానల్లో అదే రోజున చరిత్రలో ఉండొచ్చు అనేది కొన్ని సందర్భాలను గూగుల్ ద్వారా మేము తెలుసుకొని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాము. మన ఈరోజు 14వ తారీఖున చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాము. 1800లో వాషింగ్టన్లోని ఫోర్స్ థియేటర్లో జాన్ విల్కేస్ బూత్ ద్వారా అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ను తలపై కాల్చిన రోజు. అతను ఒక రోజు తర్వాత చనిపోయాడు. 1912లో ప్రపంచంలోనే అతిపెద్ద ఓషన్ లైనర్ ఆర్ఎంఎస్ టైటానిక్ న్యూఫౌండ్లాండ్లో రాత్రి 11:40 మంచు కొండను ఢీకొన్న రోజు. ఇది 15వ తారీఖు తెల్లవారుజామున మునిగిపోయింది. 1935లో బ్లాక్ సండే, ఆ రోజు తీవ్రమైన దుమ్ము తుఫాను యుఎస్ మిడ్వెస్టర్న్ నాశనం చేసింది. ఈ ప్రాంతాన్ని డస్ట్ బౌల్ అని పిలుస్తారు. 1945లో ఫస్ట్ డిటెక్టివ్ కథ ప్రచురించబడింది. ఎడ్గర్ అలాన్ పో యొక్క మర్డర్ ఇన్ రూమర్క్ అనే బుక్ ద్వారా. 1981లో ఫస్ట్ స్పేస్ షెట్ కొలంబియా 1 భూమికి తిరిగి వచ్చిన రోజు. 2015లో పురావస్తు శాస్త్రవేత్తలు కన్యాలోని లొమక్వీలో 3.3 మిలియన్ సంవత్సరాల పురాతనమైన రాతి పనిముట్లను కనుగొన్నారు. ఇది ఇప్పటికీ కనుగొనబడిన వాటన్నిటికంటే పురాతనమైనది మరియు ఇదే మొదటి మానవులకు చెందినది. ఇవే కాకుండా మీకు కూడా ఇంకా ఏమైనా అదే రోజున చరిత్రలో జరిగిన సంఘటనలు ఏమైనా తెలిసి ఉంటే కింద కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ మనం రేపటి వీడియోలో కలుసుకుందాం.